హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడబోతున్నాం 8 గ్రాముల బరువున్న 2 రూపాయల కాయిన్స్కి మార్కెట్లో ఉన్న విలువ గురించి. ఈ వీడియోను పూర్తిగా చూసి తెలుసుకోండి. 2 రూపాయల కాయిన్స్కి రోజురోజుకి విలువ పెరుగుతూ వెళ్తుంది. ఇలాంటి విలువైన కాయిన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ కాయిన్స్ 1982 మరియు 1990లో ప్రవేశపెట్టారు. ఈ పెద్ద కాయిన్స్ అన్నీ 8 గ్రాముల బరువుతో కాపర్ మరియు నికెల్తో చేయబడినవి. ఇక్కడ నేషనల్ ఇంటిగ్రేషన్తో 2 కాయిన్స్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇందులో ఒకటి 1982, ఇంకోటి 1990లోనిది. 1982లో వచ్చిన కాయిన్ ఒక స్మారక చిహ్నంగా రూపొందించారు. అలాగే 1990లో వచ్చిన కాయిన్ డెఫినిటివ్ కాయిన్గా రిలీజ్ అయింది. 1982లో కాయిన్స్ కేవలం బొంబాయి మరియు కోల్కతా మింట్స్లో నుండే జారీ అయ్యాయి. ఆపై 1990లో వచ్చిన కాయిన్స్ బొంబాయి, కోల్కతాతో పాటు హైదరాబాద్లో ముద్రించబడ్డాయి. 1990లో వచ్చిన కాయిన్స్ 2 వేరియంట్స్లో వచ్చాయి. అందులో ఒకటి సెక్యూరిటీ ఎడ్జ్, మరొకటి రెడ్డెడ్ ఎడ్జ్తో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ కాయిన్స్ వాల్యూ ఏంటో తెలుసుకుందాం. ఒకటి 1982లో ఏషియన్ గేమ్స్ కాయిన్, మరొకటి నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్. వీటి ధరల గురించి మాట్లాడితే ఫైన్ కండిషన్లో ఉన్న కాయిన్స్ 15 నుండి 20 రూపాయలుగా ఉంటుంది. ఎక్స్ట్రా ఫైన్ అయితే 25 నుండి 30 వరకు ఉంటుంది. యుఎన్సి కండిషన్లో ఉంటే 50 నుండి 60 రూపాయల వాల్యూ ఉంటుంది. 1990లో కాయిన్స్ గురించి మాట్లాడితే ముంబై, కోల్కతా మింట్స్లోని కాయిన్స్ వాల్యూ ఒకేలా ఉంటాయి. కానీ ఇందులో హైదరాబాద్ మింట్ కాయిన్స్, 1992లో ముద్రించిన కాయిన్స్ చాలా రేర్గా దొరుకుతాయి. మీకు ఒకవేళ హైదరాబాద్ మింట్ కాయిన్స్ దొరికితే దీని వాల్యూ 150 నుండి 250 రూపాయల మధ్యలో ఉంటాయి. రెడ్డెడ్ ఎడ్జ్ కాయిన్స్ అయితే 700 నుండి 800 రూపాయల వరకు వాల్యూ ఉంటుంది. రీడెడ్ ఎడ్జ్ కాయిన్స్ ముంబై మరియు కోల్కతా మింట్స్ కాయిన్స్ అయితే 150 నుండి 250 వరకు ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ కాయిన్స్ విలువ తెలిసింది కదా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.